day, late at night, not okay. All I want, and I pray, all I need. Hello, hi. Welcome back to our channel, Madhu Trends. Andre ela unnarandi, bagunnara? Mee andre ela unnaro naatho comment box lo share cheyandi. ఈ వీడియోలో నేను ఎనదర్ షాపింగ్ హాల్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇటువంటి కలెక్షన్ అయితే చూసి ఉండరు. మరి ఎక్కువగా చెప్తున్నాను అనుకోకండి, ఏంటో అలా వచ్చేసింది. ఇంకా వీడియో విషయానికి వస్తే, నేను ఈరోజు ఒంగోల్లో ఉన్న ఒక షాపింగ్ మాల్ని అయితే మీతో షేర్ చేస్తాను. ఇది 2 మంత్స్ బ్యాకే దీన్ని అయితే ఓపెన్ చేశారు. అది ఏంటో అనుకుంటున్నారా? స్వాతి షాపింగ్ మాల్ అండి. ఇంకా ఇప్పుడు చూపిస్తున్నంతా కూడా వీడియో హైలైట్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. కాసేపు వెయిట్ చేయండి, మీకు ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఈ డ్రెస్ కలెక్షన్ అంతా కూడా మీకు ఏ విధంగా అనిపించిందో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అన్నిటికంటే ముందుగా ఎవరైనా సరే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా టంగ్ మన మోగించేసేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా వచ్చేస్తాయి. మీరు కనుక నోటిఫికేషన్ని ఆన్ చేసుకోకుండా ఓన్లీ సబ్స్క్రైబ్ కనుక చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రావండి. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే నేను వీడియోస్ చేయట్లేదని అనుకుంటారు కదా. సో అందుకని ముందుగా మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. మీకు టైం ఉన్నప్పుడు మాత్రమే నేను పెట్టే వీడియోస్ అయితే చూడండి. మీ టైం కూడా చాలా వాల్యుబుల్ కదా. ఏ ఇదేనండి మన స్వాతి షాపింగ్ మాల్ ఎంట్రన్స్. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. మరి ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన ఒంగోల్లోనే. అసలు కలెక్షన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. నాకైతే భలే నచ్చేసింది. ఎంత నచ్చినా కానీ అన్నీ అయితే బై చేయలేం కదా, కొన్ని మనమైతే పర్చేస్ చేయగలం. వీటిల్లో నాకు బెస్ట్ అనిపించినవి కొన్ని అయితే నేను బై చేశాను. అవన్నీ కూడా వీడియో లాస్ట్లో మీతో అయితే క్లియర్గా షేర్ చేస్తాను. దానికంటే ముందుగా ఒకసారి మీరు ఈ కలెక్షన్ అంతా కూడా చూసేసేయండి. నేను వీడియోని ఎక్కువగా అయితే షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే చెప్పాను కదా, ఎందుకో ఈ మధ్య షాపింగ్ మాల్స్లో వీడియో షూటింగ్ అయితే అలో చేయడం లేదు. ఇక్కడ కూడా అలానే జరిగింది. నేను ఫస్ట్ వాళ్ళని అయితే అడిగాను, కానీ వాళ్ళు నో అని చెప్పారు. అయినా సరే ఫాస్ట్గా కొంచెం అయితే వీడియోని అయితే తీసుకున్నాను. మెయిన్గా చెప్పాలంటే ఇది మనకి 2 మంత్స్ బ్యాకే ఒంగోలు అయితే ఓపెన్ జరిగింది. దీని ఓపెనింగ్కి అయితే మెహ్రీన్ అలాగే అనసూయ వాళ్ళైతే వచ్చారు. ఎవరైనా సరే ఆ రోజు కనుక మీరు వెళ్ళినట్లయితే ఒకసారి నాతో చెప్పండి కామెంట్ బాక్స్లో, మీరు ఆ రోజు వెళ్ళారో లేదో ఓపెనింగ్ డే. ఇక్కడ ఈ బ్లూ కలర్ టాప్ చూస్తున్నారు కదా, ఇదైతే నేను బై చేసేసాను. స్వాతి షాపింగ్ మాల్ ఓన్లీ ఒంగోల్లోనే మాత్రమే కాదండి, ఇంకా చాలా ప్లేసెస్లో దీన్ని అయితే ఓపెన్ చేశారు. గుంటూరులో ఉంది, నసరాపేట్, చీరాల, ఇలా చాలా ఊర్లలో అయితే వీటిని అయితే ఓపెన్ చేశారు. ఫైనల్గా మన ఒంగోల్కి కూడా వచ్చేసింది. ఇంకా దీని గురించి ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం పర్వాలేదండి, రీజనబుల్గానే ఉన్నాయి. మరి ఎక్కువ ప్రైజెస్ కూడా ఉన్నాయి, కానీ నేను నా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించినవి మాత్రం కొన్ని బై చేశాను. ఇంకా ఇవన్నీ కూడా మీతో ఆఫర్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. క్లాతింగ్ విషయానికి వస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి, అలాగే క్వాలిటీ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. మీరు చూస్తున్నదైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్న క్లాతింగ్ కలెక్షన్ అయితే చూస్తున్నారు. ఇక్కడ మనకి డ్రెస్సెస్ దగ్గర నుంచి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే శారీస్ మీకు కింద అయితే ఉంటాయి. మీకు డ్రెస్ కలెక్షన్ కనుక కావాలి అనుకుంటే సెకండ్ ఫ్లోర్కి రావాల్సిందే, అక్కడే ఉంటాయండి ప్రతిదీ కూడా. లెహంగా సెట్స్ కూడా మీకు అక్కడే ఉంటాయి. పార్టీ వేర్, క్యాజువల్ వేర్ అన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో మనకైతే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నారు. అక్కడ మీకు శారీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం ఓన్లీ శారీస్ ఉంటాయి. నేనైతే శారీస్ ఏమీ బై చేయాలనుకోలేదు కాబట్టి అసలు నేను శారీస్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఓన్లీ ఇంకా వెళ్ళగానే డ్రెస్సెస్ దగ్గరికే వెళ్ళాను, అంటే సెకండ్ ఫ్లోర్కే వెళ్ళిపోయాను డైరెక్ట్గా. ఇంకా అక్కడి నుంచి అయితే కొన్ని బై చేసానని చెప్పాను కదా. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా బై చేసి ఏం చేస్తాను చెప్పండి. ఈ ఫ్లోర్లో మనకైతే డైలీ వేర్ శారీస్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా సరే పెళ్ళిళ్ళకి పెట్టుబడి చీరలు అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి. మీకు ఒక లుక్ అయితే చూపిస్తున్నాను ఓవరాల్గా ఏ విధంగా ఉందో. ఇంకా మొత్తం కూడా శారీసేనండి, మీకు కావలసిన కలెక్షన్ మొత్తం కూడా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే పట్టు శారీస్ ఈ టైప్ మోడల్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా అసలు స్వాతి షాపింగ్ మాల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు మరి ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఒంగోల్లో కర్నూలు రోడ్లో అయితే ఇది ఉంది, డిపో దగ్గరే ఉంటుంది. ఈ మధ్య కర్నూలు రోడ్లో చాలా పెద్ద పెద్ద మాల్స్ అయితే వచ్చాయి. అన్నిటిని కూడా చూద్దాం. ఒక రౌండ్ అయితే వేయాలి కదా, మరి ఏ విధంగా ఉంటాయో కలెక్షన్ చూసుకోవాలి, అలాగే అసలు మాల్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. నేను చూపిస్తుంది స్వాతి షాపింగ్ మాల్, ఎవరైనా సరే ఐడెంటిఫై చేయాలి కాబట్టి కొంచెం ఏరియా అది కూడా మీకైతే చూపిస్తున్నాను.
ఇంకా మన కర్నూలు విషయానికి వస్తే మాత్రం ఈ కర్నూలు రోడ్లో అంబికా మాల్, సిఎంఆర్, మలబార్ ఇలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మనం చేసే మెయిన్ విషయం ఏంటో చెప్పండి. అసలు ముందు త్వర త్వరగా అసలు మనం ఏమేం కొన్నాము, ఎలా ఉన్నాయి మొత్తం కూడా చూసుకోవాలనిపిస్తుంది కదా. నేనైతే చాలా వెయిట్ చేస్తాను, ఇంకా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు వీటన్నిటిని కూడా ఓపెన్ చేసి చూద్దామని నాకైతే చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్న ఈ డ్రెస్సెస్ కనుక మీకు నచ్చినట్లయితే సేమ్ పీసెస్ చాలా అయితే ఉంటాయండి షాపింగ్ మాల్స్లో. ఒకవేళ మీకు కనుక ఇవి నచ్చి వెళ్ళి బై చేయాలనుకుంటే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఆ పిక్ని కనుక మీరు చూపించినట్లయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా మీకైతే చూపిస్తారు. నేను తీసుకున్నప్పుడు మాత్రం ఇవైతే సింగిల్ పీసెస్లో నేనైతే చూశాను. ఒకవేళ ఇంకా ఏమైనా కలెక్షన్ కనుక ఉంటే డెఫినెట్గా మీకు చూపిస్తారు, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా దీని క్వాలిటీ విషయానికి వస్తే అసలు ముందు దీని ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలి. చాలా స్మూత్గా అయితే ఉందండి. నేను ఈ ఫ్యాబ్రిక్ కోసమే దీని అయితే బై చేశాను. అంత సాఫ్ట్గా అయితే ఉంది. ఇదంతా కూడా మనకి జీన్స్ టైప్లో అయితే ఉంటుంది. టాప్ మీకు చూస్తేనే తెలుస్తుంది కదా, కొంచెం డెనిమ్ లాగా అయితే అనిపిస్తుంది. ఈ టైప్లో కనుక మనం వేర్ చేసినట్లయితే కొంచెం స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది. ఈ డ్రెస్ని నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం స్టైలిష్గా ఉంది, అలాగే డెనిమ్ లాగా కూడా ఉంది కదా. దానితో పాటు ఎక్స్ట్రా ఏంటంటే ఇలా నెక్ ప్యాటర్న్ అయితే వచ్చింది. నాకు ఉన్న డ్రెస్సెస్లో అన్ని నాకు రౌండ్ నెక్కే ఉంటాయి, కాలర్ నెక్ అయితే అస్సలు తీసుకొని ఎందుకో దీన్ని అయితే చూడగానే తీసుకోవాలనిపించేసింది. దీనితో పాటు ఎక్స్ట్రా ఏంటంటే మనకి ఒక బెల్ట్ కూడా ఇచ్చారని, హిప్ బెల్ట్ మీరు చూసారు కదా ఇప్పుడే చూపించేశాను. హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే వచ్చాయి. నేను ఈసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం నేను మైండ్లో పెట్టుకుంది ఏంటంటే మరీ క్యాజువల్గా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో ఉండేలాగా మాత్రమే చూస్ చేసుకున్నాను. అలా నేను అనుకున్నట్లుగానే ఒక 3 టాప్స్ని అయితే బై చేశాను. 3 కూడా డిఫరెంట్గానే ఉంటాయండి, క్యాజువల్గా మాత్రం అస్సలు అనిపించవు. ఇంకా ఇదైతే బ్యాక్ సైడ్ లుక్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా. మరి ఇప్పుడు దీని ప్రైస్ ఎంత అంటే అసలు మీరు షాక్ అవ్వద్దు, నేనైతే చెప్పేస్తాను ఎంత అంటే ఎంఆర్పి ప్రైస్ 1188 రూపీస్, అలాగే ఆఫర్ ప్రైస్లో ఇదైతే మనకి 1069 రూపీస్కే వచ్చేసింది. మీకు ఈ ప్రైస్ చూసి ఎక్కువ అనుకుంటున్నారా తక్కువ అనుకుంటున్నారా, దీన్ని వేసుకొని కూడా చూపిస్తున్నాను లుక్ ఏ విధంగా ఉంటుందో. ఎక్కువ శాతం మనకైతే డ్రెస్సెస్ని కానీ శారీస్ని కానీ చూసినప్పుడు లుక్ ఒక విధంగా ఉంటుంది, మనం వేసుకున్నప్పుడు అయితే ఇంకా హైలైట్ లుక్ అయితే వస్తుంది. కొన్ని ఎలా ఉంటాయంటే చూడడానికి అస్సలు బాగోలేవు అన్నట్లుగానే ఉంటాయి, కానీ వేసుకుంటే మాత్రం ఆ లుక్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇంతకీ ఆ డ్రెస్ నాకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇది నా నెక్స్ట్ డ్రెస్ అండి. అసలు దీని మీద వర్క్ అయితే చూస్తున్నారు కదా, దీనికి నేనైతే అట్రాక్ట్ అయిపోయాను. ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ కలర్లో నాకు ఎప్పుడు కూడా డ్రెస్సెస్ అయితే లేవు. మ్యాక్సిమం నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ కలెక్షన్ అయితే బ్లూ అండ్ పింక్ ఈ కాంబినేషన్లోనే ఉంటాయి ఎక్కువగా. ఈ కలర్లో నాకు అస్సలు లేనే లేవు. సో అందుకని నేను దీన్ని ఒకసారి బై చేశాను. ఇది నీ లెంత్ వరకే వస్తుందండి, లాంగ్గా అయితే లేదు. చెప్పాను కదా కొంచెం ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని దీనితో బై చేశాను. ఫ్రిల్స్ కూడా చాలా బాగున్నాయి కొంచెం డిఫరెంట్గా. నేను ఫస్ట్ టైం బై చేసిన నీ లెంత్ టాప్ అండి ఇది. అన్నీ కూడా నేను ఎక్కువగా మ్యాక్సిమం కట్స్ కానీ లాంగ్ డ్రెస్సెస్ కానీ ఇలానే చూస్ చేసుకుంటాను. ఫస్ట్ టైం నేనైతే ఒక నీ లెంత్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి కూడా మనకి కొంచెం ఒక థ్రెడ్ అయితే వచ్చింది హిప్ దగ్గర టై చేసుకోవడానికి. సైజెస్ కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇలా తీసుకోవడం ద్వారా. నేను మీకు ఏ డ్రెస్ని చూపించినా సరే ఖచ్చితంగా అదైతే ఫుల్గా మాత్రం షేర్ చేస్తాను. ఏదో చూపించాను అన్నట్లు కాకుండా మీకే అర్థమవుతుంది కదా, అసలు పార్ట్ టు పార్ట్ ఎవ్రీథింగ్ అయితే మీతో షేర్ చేస్తాను. అంత క్లియర్గా అయితే వీడియోని చేస్తున్నాను. మీకు నా ప్రెజెంటేషన్ కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దీని ఎంఆర్పి ప్రైస్ అయితే 1199 రూపీస్ ఉంది 2 పీసెస్కి. సింగిల్ పీస్ కనుక తీసుకుంటే 600కి ఇదైతే వచ్చేస్తుంది. నేను ఆ రేంజ్లోనే తీసుకున్నాను. ఇది ఒక్కటేనండి కొంచెం తక్కువ రేంజ్లో నేనైతే తీసుకుంది 600 రూపీస్కి. అసలు దీని టాప్ చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను పెట్టిన ప్రైస్కి అయితే ఇది నాకు భలే నచ్చేసింది. ఇది నాకు ఏ విధంగా ఉందో ఒకసారి కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అసలు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా, నీలంత వరకు వచ్చి చాలా స్టైలిష్గా కూడా అనిపిస్తుంది. ఈ టాప్కి నేనైతే ఒక జీన్స్ని అయితే పేరప్ చేశాను, చూస్తున్నారు కదా అసలు ఇంకా చాలా హై లుక్ అయితే వచ్చేసింది. నార్మల్గా ఇటువంటి వాటికి లెగ్గిన్స్ కాకుండా ఇలా జీన్స్ టైప్స్ వేసుకుంటేనే ఇంకా లుక్ అయితే కొంచెం బాగుంటుంది. ఈ జీన్స్ గురించి మీతో ఒక స్టోరీ అయితే చెప్పిన, యాక్చువల్గా ఇది నేను మోర్లో బై చేశాను, 300 రూపీస్ అయింది ఈ జీన్స్కి.
అసలు ఈ జీన్స్ని కూడా తీసుకొని చాలా మంత్స్ అయితే అయిపోతుంది, అయ్యో దీన్ని వేస్ట్ అయిపోతుంది ఎలా యూస్ చేసుకోవాలా అని అనుకుంటున్న టైంలో లక్కీగా ఈ టాప్స్ అయితే నాకు దొరికాయండి ఆ జీన్స్ మీదకి పేరప్ చేసుకోవడానికి. ఇది కూడా నీలెంతే వస్తుంది. అసలు ఇది కూడా మోడల్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. దీనికి కూడా హిప్ బెల్ట్ లాగైతే వచ్చేసింది. ఈ మూడు టాప్స్ కూడా 3 డిఫరెంట్ కలర్స్ అలాగే 3 డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న టాప్ అయితే ఇది అలా బ్లాక్ లాగా లేదు, అలాగని బ్లూ కలర్లో కూడా లేదు. ఏంటో రెండు మిక్స్ అయినట్లయితే నాకైతే అనిపిస్తుంది. మీకు ఇది బ్లూ లాగా అనిపిస్తుందా బ్లాక్ లాగా అనిపిస్తుందా అది కూడా షేర్ చేయండి. హ్యాండ్స్ అయితే మనకి బెల్ హ్యాండ్స్ టైప్ వచ్చాయి, అలాగే కొంచెం ఎలాస్టిక్ రావడంతో సైజెస్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇలా హిప్ బెల్ట్ రావడం ద్వారా మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సైజ్ అడ్జస్ట్మెంటేనండి, అలాగే లుక్ కూడా కొంచెం ఎలిగెంట్ అయితే ఉంటుంది. మొత్తం కూడా ఫ్రంట్ అయితే బటన్స్ లాగైతే వచ్చాయి, ఇవి ఓపెన్ అయితే కావు, వాటితో పాటే వచ్చేసాయి. ఇంకా ఈ డ్రెస్కి మొత్తం లుక్ అంతా కూడా ఈ బెల్ట్ దగ్గరే ఉందండి. అసలు చూస్తున్నారు కదా షైనీగా ఎంత బాగుందో డ్రెస్కి, ఇదే అందమైతే తీసుకొచ్చేసింది. ఇంక నేను దీన్ని అక్కడ చూడగానే బై చేసేసాను. దీని కనుక మీరు కొనాలి అనుకుంటే ఇటువంటివి ఇంకా చాలా పీసెస్ అయితే ఉన్నాయండి, లేట్ చేయకుండా ఇప్పుడే వెళ్ళైతే మీరు బై చేసేసండి. స్వాతి షాపింగ్ మాల్కి డెఫినెట్గా అయితే వెళ్ళండి, అన్ని రకాల మోడల్స్ అయితే అందులో అవైలబుల్గా ఉన్నాయి. ప్రైస్ అనుకోకుండా మీకు కనుక బై చేయాలనుకుంటే మీరు వెంటనే తీసేసుకోవచ్చు. ప్రైజెస్ విషయంలో మీతో ఒక ఫ్యాక్ట్ అయితే షేర్ చేయనా, ఇప్పుడు మనం ఎక్కువ ప్రైస్ పెట్టామనుకోండి అబ్బా వీళ్ళు అసలు ప్రైజ్ అనుకోకుండా ఎంత బాగా బై చేస్తున్నారో అని ఇంకొంతమంది అనుకుంటారు. ఇంకొక కేటగిరీ ఏంటంటే అసలు అంత ప్రైస్ పెట్టే అవసరమా, డబ్బులు ఓవర్క వేస్ట్ చేస్తున్నారు అని ఇంకొంతమంది అయితే అనుకుంటారు. ఇంకా మనం తక్కువ ప్రైస్లో కనుక తీసుకున్నాం అనుకోండి ఇంత పిసినారి అని అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే తక్కువ ప్రైస్లో తీసుకుంటే పొదుపు అని కూడా అంటారండి. నేను ఈ లాస్ట్ కేటగిరీలోనే ఉంటాను, పొదుపు అనేది నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాను. కానీ ఫస్ట్ టైం, నిజంగా ఫస్ట్ టైమేనండి ఇంత హెవీ ప్రైస్ పెట్టి నేనైతే బై చేయడం. అసలు ఎప్పుడు నేను తీసుకున్నా సరే ఇప్పుడు 1000 కదా ఒక్కొక్క టాప్, నేను ఆలోచించేది ఏంటంటే ఆ 1000కి తక్కువ రేంజ్లో ఒక 2-3 టాప్స్ అయితే వచ్చేస్తాయి కదా అని అయితే నేను అనుకుంటాను. ఇలా అనుకోవడం ద్వారా ఏంటంటే కొంతమంది పొదుపు అనుకుంటారు, అలాగే ఇంకొంతమందికి అయితే పిసినారి అంటారు. ఇది అందరం కూడా ఎప్పటికప్పుడు ఫేస్ చేసేదే కదా, ఏం తప్పు లేదండి. మనకు నచ్చింది బై చేయడంలో ఎటువంటి తప్పు అయితే లేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే హై ప్రైస్లో కనుక బై చేయాలనుకుంటే అది మీరు మనస్ఫూర్తిగా అయితే బై చేయండి. తర్వాత బై చేసిన తర్వాత అయితే అస్సలు బాధపడకండి ఇంత డబ్బు అయిపోయిందా అంత డబ్బు అయిపోయిందా అని. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక 5 రూపాయల క్లిప్ ఉందనుకోండి, మహా అయితే ఇంకొంచెం 15-20 ఇలా పెంచితే మనం బై చేయగలగం. కానీ ఒకేసారి దీన్ని 100 రూపీస్ అని చెప్తే మనం బై చేయలేం కదా, దేని ప్రైస్ దానికే ఉంటుంది. వామ్మో మరి ఏంటి నేను ఇలా చెప్పేస్తున్నాను, ఎవరు కూడా తప్పుగా అయితే అనుకోకండి. ఏంటో నాకు అలా చెప్పాలనిపించేసింది, నాకు అనిపించింది, నాకు తెలిసింది మాత్రమే నేనైతే షేర్ చేస్తాను. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మనస్ఫూర్తిగా ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. నచ్చకపోతే మాత్రం ప్లీజ్ దయచేసి ఎవరు కూడా తిట్టుకోకండి. ఆల్వేస్ బీ పాజిటివ్, హ్యాపీగా ఉందాం, అలాగే అందరినీ కూడా హ్యాపీగా ఉంచుదాం. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మధు ట్రెండ్స్.